బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో సభ ఏర్పాటు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రపటాలకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రుణమాఫీ చేసిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 11,45,000 మంది రైతుల లబ్ధి పొందారని సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఇంతమంది 4,000 కోట్లు జమ చేయడానికి కోసం 30 తిప్పలు పడ్డ ఒక్కొక్క మిడత. వరంగల్ లో వారు ఎన్నికల కంటే ముందు ఊరికినే కాదు, అమరాలు దేనికి చేస్తున్నాం, రైతు జీవితంలో ఇంతవరకు జరగనటువంటి సంఘటన ఈరోజు జరుగుతుంది. ఈరోజు 1,00,000 వరకు అంటే 11,48,000 మందికి రైతులకు ఈరోజు వారి ఖాతాలో, ఇప్పుడు 4 గంటలకు సీఎం గారు బట్టలు వచ్చారు, వారి బ్యాంక్ ఖాతాలో పడిపోయినాయి. ఆ బ్యాంక్ ఖాతాలు వడ్డంగానే మనం మీటింగ్ పెట్టుకోవాలి, బ్యాంక్ ఖాతాలో పడ్డంగానే మనం మీటింగ్ స్టార్ట్ చేసాం. కాబట్టి 1,00,000 రూపాయల వరకు ఈరోజు బ్యాంక్ ఖాతాలో జమైతా ఉన్నాయి. తర్వాత రేపు నెల ఆఖరి వరకు 1,01,000 నుంచి 1,50,000 వరకు 2వ విడత జమైతుంది. చివరగా ఇచ్చిన మాట ప్రకారంగా 15 తేదీ లోపల మొత్తం మాఫీ అని చెప్పారు. కాబట్టి 1 నుంచి 1,51,000 నుంచి 2 లక్షల వరకు 15 తారీఖు వరకు మాఫీ అయిపోతుంది. ఒకే విడతల చేయడం 5,000 10,000 అని చేశారు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 30 లక్షల మంది రైతులు 31,000 కోట్లు 2 లక్షల వరకు ఒకేసారి మాఫీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే మన ప్రభుత్వం.